నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా సార్ చాలా మంది హౌస్ హౌస్ హోల్డ్స్కి సంబంధించి మీరు చెప్పడం జరిగింది అంటే ఇంట్లో ఏ విధంగా మన సామాన్లు కానీ లేదంటే ఇల్లు ఏ విధంగా సర్ది పెట్టుకొని ఉంటే మనీ అట్రాక్ట్ అవుతుంది అనే దానికి పదిహేను వీడో దాకా చేస్తున్నాము సో పదహారు సిరీస్ ఇది దానికి సంబంధించినటువంటి వీడియోనే మన మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లోనే సో దీనికి ఏం చెప్తారంటే చాలామంది మహిళలు కూడా కావాలని కోరుకుంటున్నారు మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలనేది అండ్ కొంతమంది అయితే కింద కామెంట్లు పెట్టడం జరిగింది సో మనీ ప్లాంట్ అది ఇంట్లో పెట్టుకుంటే నిజంగా లక్క కలిసి వస్తుందా లేదా అనే దానికి శివ ఓం మనీ ప్లాంట్ పేర్లోనే మనీ ఉంది కాబట్టి అది అందరికీ ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది మనీ ప్లాంట్ ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనీ వస్తుందా లేదా అనేది క్వశ్చన్ ప్లస్ దానికి మళ్ళీ ఒక కండిషన్ ఉంది దాన్ని మనం అడిగి తీసుకోకుండా దొంగలించుకొని తీసుకొస్తే ఇంకా బాగా మనీ వస్తుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు ఏదైనా మనం చేసే పనిలో మన థాట్ ఉంటుంది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఆ దొంగలించడం అనే ఐడియానే కరెక్ట్ కానప్పుడు ఆ మనీ తీసుకొచ్చి పెట్టే ప్లాంట్ కూడా కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అయితే ఇక్కడ మనీ ప్లాంట్ పెడితే మనీ వస్తుందా లేదా అనే వరకు చూద్దాం మ్యాక్సిమం సిటీస్లో పల్లెటూర్లలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఈ మనీ ప్లాంట్ పెంచడం జరుగుతుంది అది ఎంత పెరిగే కొద్దీ వాళ్ళు అంత సంతోషపడుతుంటారు అంత డబ్బు వస్తుందని చెప్పేసి ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఒకటి వచ్చేసి సైకలాజికల్ ఆస్పెక్ట్ అక్కడ కరెక్ట్ అవుతుంది ఏదైనా వృద్ధిలోకి వస్తుంది పాజిటివ్గా ఉందంటే దాన్ని చూసి మన థాట్స్ అన్నీ పాజిటివ్గా వస్తాయి ఇప్పుడు మీరు బాగా ప్రేమించే ఒక చెట్టు ఎండిపోతే మనకు బాధ అనిపిస్తుంది అది బాగా వృద్ధిలోకి వచ్చి దానికి కాయలు పండ్లు పూలు కాస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ప్లాంట్ పెరుగుతుంది దాని బ్రాంచెస్ వస్తున్నాయి కొత్త కొత్త తీగలు వస్తున్నాయి బాగా పాకుతుంది అని అంటే బాగా అనిపిస్తుంది ఆ సైకాలజీ కాన్సెప్ట్లో ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఆ సైకాలజీ కాన్సెప్ట్లో ఏ ప్లాంట్ వచ్చినా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది అదే కాదు ఏ ప్లాంట్ వచ్చినా మీకు ఫీలింగ్ వస్తుంది జనరల్గా మనీ ప్లాంట్ పెంచుకోవడం అనేది మనీ వస్తుందా లేదా అనే దాంట్లో మనీ ప్లాంట్కు మనీకి అసలు సంబంధమే లేదు నెంబర్ వన్ కాన్సెప్ట్ అలాగైంటే దేవుబాయి అంబానీ ఇంటి నిండా మనీ ప్లాంట్స్ ఉండాలి ముఖేష్ అంబానీ ఇంటికి ఎన్ని అంతస్తులు వెంటిల్లా కట్టాడు కదా యాంటిల్లా అదంతా ఉండాలి అది కాదు కాన్సెప్ట్ ఏమంటే అక్కడ పాజిటివ్ ఉందని చెప్పి పెట్టా కానీ మనీ ప్లాంట్తో కొత్త కొత్త సమస్యలు వస్తాయి ఆయాసం వస్తుంది అది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఉబ్బసమని ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లస్ మనము కొన్ని బేసిక్గా ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను ప్లాంట్స్ అండ్ లక్ అని పాకే మొక్కలు ఎక్కడైనా ఉంటే అవి లక్ తీసుకొని రావు అని చెప్పేసి కాబట్టి ఇంటి లోపల పెట్టుకోవద్దు దాన్ని కాంపౌండ్ బయట కావాలంటే పెట్టుకోండి అది లక్ ఇస్తుందా లేదా ఇస్తే ఇవని లేకపోతే లేని కానీ ఇంటి లోపల మీరు ఎప్పుడైతే నేను మూడు కండిషన్స్ ఉన్న మొక్కలు పెట్టుకోకూడదని చెప్పే నెగిటివ్ ఎనర్జీ వస్తాయి పాకే మొక్కలు పాలు కారే మొక్కలు ముళ్ళున్న మొక్కలు ఇక మూడిట్లో ఫస్ట్ కేటగిరీలో వస్తుంది ఇది ఏం చేస్తుంది పాకుతుంది తీగల బేల్ అది కాబట్టి ఆ రకంగా ఉన్న మొక్కలు పెట్టుకోరాదు ప్లస్ మొక్క పైకి పోయినప్పుడు సైకాలజీ పరంగా వస్తుంది కానీ ఆ మొక్క కిందికి వచ్చింది అనుకోండి మళ్ళీ డిప్రెషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి ఎప్పుడు ఎటువంటి మనీ ప్లాంట్స్తో ఎటువంటి ప్లాంట్స్తో మనీ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను అవి పెట్టి అవి తెచ్చి పెట్టుకోండి నెంబర్ వన్ బెస్ట్ లక్కీ తీసుకొచ్చే ప్యా ప్లాంట్ లక్ అబండెన్స్ ఆ ఇంటికి ఐశ్వర్యాన్ని తీసుకొచ్చే ప్లాంట్ తులసి ఇది మన మనీ ప్లాంట్ మన మనీ ప్లాంట్ ఏంటి ఇండియాలో తులసి ఆడెవడో ఫారిన్ నుంచి తెచ్చిపెట్టి వ్యాపారాలు చేసి మనకు ఒక మొక్క తగిలిచిపోతే దాన్ని పట్టుకొని అది పెరుగుతుంటే దాన్ని చూసి ఆనందించి పెట్టడం కాదు కాబట్టి తులసి మొక్కను ఇంటిలో ఈశాన్యం వైపు అది ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ మీరు ఈశాన్యానికి దగ్గరలో మీరు పెట్టుకున్నట్లయితే లక్ అండ్ అబెండెంట్ అండ్ ప్రాస్పరిటీ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి దీనికి ఇంకొకటి తోడు చేసి చెప్తాను ఇంట్లో ఎక్కువగా భార్యాభర్తలకు గొడవలు అవుతున్నా వాళ్ళు గొడవలు డైవర్స్ వరకు పోతున్నాయి అంత ఉంది ఇంట్లో మనశ్శాంతి లేదు అని అనుకునే వాళ్ళందరూ ఒక నెల మీరు దయచేసి ఇంట్లోనే ఉండి నేను చెప్పిన ఈ పరిహారం పాటించి చూడండి డెఫినెట్గా భార్యాభర్తల మధ్య సఖ్యత వచ్చి ఆ డైవర్స్ అనే ఐడియా కూడా తీసేస్తారు ఏంటి ఈ పరిహారం అనేది నేను ఇందాక చెప్పిన తులసి మొక్కకు తోడు ఒక ఉసిరిక మొక్క కూడా పెట్టుకోవాలి పాజిబిలిటీ ఉంటే పెద్ద మొక్క ఉసిరిక తులసి రెండు ఒకే దాంట్లో వేస్తే ఇంకా మంచిది తులసి అనేది అమ్మవారి స్వరూపం అయితే ఉసిరిక అనేది శ్రీ మహావిష్ణు స్వరూపం వీళ్ళిద్దరూ ఒకచోట కలిసి ఉన్నప్పుడు ఆ ఇంట్లో అనుకూలమైన దాంపత్యతం అనువైన సంపద అన్నీ వస్తాయి కాబట్టి ఆ ఎఫెక్ట్తో మీరిద్దరూ సెట్ అయిపోవచ్చు ఉన్నే మనస్పర్తలు అవన్నీ కరిగిపోవచ్చు కాబట్టి ఈ పరిహారం చేసి చూడండి డెఫినెట్గా ఇది మీకు వర్కౌట్ అవుతుంది అలాగే మనీ ప్లాంట్కు ఆల్టర్నేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా మనకు లక్ పెంచుకోవడానికి లేదా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి అని అనుకుంటే వాటిల్లో వచ్చే వచ్చేదాండ్లలో మెడిసినల్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉపయోగపడతాయి అదేంటి మనీ ప్లాంట్ అడుగుతుంటే మెడిసిన్ ప్లాంట్స్ చెప్తున్నారని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తులసి ఇప్పుడు వచ్చిన కరోనాల నుంచి అందరూ తులసి టీ తులసి ఆకులు తినడము అలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకు తులసి యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గొంతులోకి ఏది దిగనివ్వదు ద్వారపాలకులు ఉంటారు కదా స్వర్గంలో బయట వాళ్ళు ఎంటర్ కావాలంటే ఐడి చూపించి ఎంటర్ కాండి లేకపోతే అక్కడి నుంచి కొట్టేస్తాడు వినకపోతే చంపి పక్కన పడేస్తాడు అలాంటి ద్వారపాలకుల్లాగా పనిచేస్తారు తులసి గొంతులోకి ఏదైనా ఇన్ఫెక్షన్ లోపలకి వెళ్ళాలని అంటే వాటి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి లేకపోతే చంపేస్తారు అట్లా యాంటీవైరల్ గుణాలు కనిగినది తులసి అన్నట్టు దీనికి ఆమ్లా అని కూడా చెప్పాం ఈ ఆమ్లా కూడా ఫుల్ విటమిన్ సి విటమిన్ సి అని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి మనీకి హెల్త్కు ఎక్కడ ఏంటంటే ఎవడైతే ఆరోగ్యవంతంగా ఉన్నాడో వాడు కంటిన్యూగా నిద్రపోతాడు వాడు హ్యాపీగా పద్నాలుగు గంటలు పని చేయగలుగుతాడు డబ్బు దంపించగల అవును కాబట్టి హెల్త్ ఈజ్ మోర్ వాల్యుయర్ దెన్ మనీ మోర్ వాల్యుయర్ దెన్ మనీ అండ్ ఎనీథింగ్ ఏ దానికంటే ఆరోగ్యం అని అన్నట్టు కాబట్టి ఆ రెండు ప్లాంట్స్ పెట్టుకోండి వీటితో పాటు ఇంకొన్ని ప్లాంట్స్ ఆరోగ్యాన్ని పెంచేటివి ఆరోగ్యంతో పాటు లక్కు కూడా తీసుకొచ్చే దానిలో అలూవేరా కూడా ఒకటి ఉంది ఓకే అలువేరా ప్లాంట్ అది సౌందర్యంగా పనిచేస్తుంది అని అంటే దాన్ని కట్ చేసి దాన్ని తీసుకొని ఫేస్కి పెట్టినప్పుడు యాస్ట్రింజెంట్గా పనిచేస్తుంది మంచి బ్యూటీ అది ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు దాన్ని కడుపులోకి తీసుకోవచ్చు గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది తర్వాత ఎముకల్లో గుజ్జు తగ్గిపోయిన వాళ్ళకి గుజ్జు కూడా పెరుగుతుంది అలోవెరా కూడా యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది యాంటీఫంగల్గా పనిచేస్తుంది అలాగా ప్లస్ కడుపులో ఏదైనా పుండ్లు ఉన్నాయనుకోండి అల్సోర్స్ చిన్న చిన్న కురుపులు పుండ్లు ఏదైనా ఉన్నట్టే దాన్ని కూడా పనిచేస్తుంది అలువేరా కాబట్టి అలోవెరా ప్లాంట్ కూడా చాలా మంచిది అలాగే వాము మొక్క అంటారు అజ్వైన్ ప్లాంట్ అని ఉంటారు మా ఇంట్లో ఉంది అది ఆకులు ఇంతింత చిన్న చిన్న ఆకులు వస్తాయి కట్ చేసి నోట్లు వేసుకుంటే కొంచెం మంట మంటగా ఉంటుంది దగ్గు ఉన్న వాళ్ళకు సూపర్గా పనిచేస్తుంది వాము ఆకు అంటారు దాన్ని కాబట్టి దగ్గు వాళ్ళకు అది కొద్దిసేపు గొంతులో పెట్టుకుంటే గొంతంతా రిలీఫ్ అయిపోతుంది అనంటూ విక్స్ పూస్తే ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది అటువంటిది వస్తుంది దాన్ని వాము ఆకు అంటారు ఇది కూడా చాలా మంచిది వీటితో పాటు పుదీనా అది మనకు వంట ఉపయోగపడుతుంది మనకు కడుపుకు ఉపయోగపడుతుంది పుదీనా కూడా గ్యాస్ట్రైట్ని తగ్గిస్తుంది దాంట్లో మంచి విటమిన్స్ ఉంటాయి తర్వాత అది గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలర్లో ఉండే అన్నిట్లో కొల క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది ఈ క్లోరోఫిల్ మన బాడీకి ఎంతో పాజిటివ్నెస్ తీసుకొస్తుంది ప్లస్ ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి ఈ రకమైన మొక్కలు ఏదైనా పెట్టుకుంటే వాటిని తిని మన ఆరోగ్యం బాగుపరుచుకొని మనం ఇమ్యూనిటీ పెంచుకొని ఆ రకంగా మనం స్ట్రాంగ్గా ఉండి డబ్బు సంపాదించుకోవాలి అట్లా ఇండైరెక్ట్గా లెక్కను పెంచుతాయి మనీని తీసుకొని వస్తాయి అంతేగాని ఊరికి మనీ ప్లాంట్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని చూసుకుంటుంటే కాదు మనం కష్టపడాలి ఎప్పటికీ ఏం చెప్పాను నేను చలనం స్థాన భ్రంశం చలనం అంటే మనిషి కదులుతూ కదులుతూ ఉండాలి ఎంత కదులితే అంత ఆరోగ్యం కాబట్టి ఒకటే చోట కూర్చుండిపోతే జబ్బులు ఎక్కువ డబ్బులు తక్కువ అదే మీరు కదులితే జబ్బులు తక్కువ డబ్బులు ఎక్కువ మీరు డబ్బులు వస్తుంటాయి అంతే కదా ఎవరైనా ఒక బిజినెస్ పర్సను ఒక టూ అవర్స్ ఎక్కువ కూర్చున్నాడు అనుకోండి డబ్బులు వస్తాయి లేదా ఎక్కువ వస్తాయి ఆ రకంగా కాబట్టి అలా ఎక్కువ కూర్చోవాలంటే వాడికి స్టామినా ఉండాలి స్టామినా అంటే హెల్త్ హెల్త్ ఉండాలని అంటే ఈ రకంగా అన్ని ఇంట్లో మెడిసినల్ ప్లాంట్ చుట్టూతో పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు అలా రెండు తులసిగలు తింటాడు ఒక గొంతులో ఏదైనా సమస్య ఉందనంటే ఒక అజ్వైన్ వామాకు తింటాడు ఆ రకంగా అలువేరా అయితే చర్మం మీద కురుపులు నల్లటి మచ్చలు కూడా పోతాయి అలువేరాతో కాబట్టి ఆ రకంగా లేడీస్కి బాగా తెలుసు అలువేరా యొక్క వాల్యూ ఇది ఈ రకంగా ఉపయోగపడే మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోండి దాంతో అబండెంట్ లక్ అండ్ ప్రాస్పరిటీని తీసుకొని రండి ఈ మొక్కలు ఏవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ద ఫైనల్ ఏవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అన్నీ కాంపౌండ్లో ఉండాలి ఓకే ఇంట్లో మొక్కలు పెట్టుకోకూడదు కాబట్టి దయచేసి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఆ మొక్కలు నేచర్ ప్యూరిఫై చేస్తాయి అవి ఏవి పెట్టుకోవద్దండి ఇంట్లో మనము తలుపులు వేసుకొని పడుకుంటాం మనము ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం అదే పని మొక్కలు కూడా చేస్తాయి రాత్రి కాబట్టి మనకు ఆక్సిజన్ తక్కువయ్యి లేని పని జబ్బులు తెచ్చుకునే ప్రమాదం ఉంది ఇంట్లో ఏ మొక్కలు పెట్టుకోవద్దండి దయచేసి థ్యాంక్ యూ సార్ ఈ వీడియోకి అఫర్మేషన్ ఏం చెప్తారు దీనికి అఫర్మేషన్ ఏంటంటే మొక్క ఎలా అయితే నీళ్లు పోస్తే ఎరువు ఇస్తే ఏ రకంగా అయితే అభివృద్ధి చెంది పెరుగుతుందో అలాగే నా ఆరోగ్యము తర్వాత సంపద ఇవి రెండు అలాగే వృద్ధి చెందుతున్నాయి అని దాటిని చూస్తూ ఫీల్ అవుతూ అనుకోవాలి కాబట్టి అది ఎలా పెరుగుతుందో అలాగా మన ఆరోగ్యం కూడా పెరుగుతుంది తర్వాత సంపద కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకోవాలి మరి వాటికి ఇచ్చే ఫీడింగ్ మనమేం ఫీడింగ్ ఇచ్చుకోవాలంటేనే మెడిటేషన్ డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ సో మన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూవర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు చే చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పౌర్ణమి రోజు కలిసి వచ్చే విధంగా దాన్ని మీరు తయారు చేసి ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి పౌర్ణమి రోజే ఖచ్చితంగా ఎందుకు చేయాలనే దానికి కూడా క్లారిటీ ఇచ్చి ఒక లక్ష మందితోటి సంకల్పించి ముందుకు వెళ్తున్నారు ఆ విషూ ఆల్ ద బెస్ట్ చాలామంది అందులో మీరు పార్టిసిపేట్ చేస్తారనే భావిస్తున్నాను ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి చాలామంది చెప్తూ ఉంటారు మంత్రాల్లోనే ఆ బీజాక్షరాల్లో ఉంటుంది అని సో అదే రోజు మనీ మెడిటేషన్లో ఒక లక్ష మంది కనుక అందులో పాల్గొంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందని నేను కూడా ఆశిస్తున్నాను నమ్ముతున్నాను ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి మీరు లక్ష మంది పాల్గొంటున్నటువంటి ఆ పౌర్ణమి రోజు ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ చాలామందికి మనీ మెడిటేషన్ కానీ మనీ విజువలైజేషన్ కానీ మనీ ఇంప్రూవ్మెంట్ కానీ లేదంటే మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ కానీ తెలుసుకోవాలనుకుంటారు సో ఆ క్లాస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు దాని స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు అండ్ బిఎంఈటి కోర్స్ సో ప్రతి ఒక్కరికి అంటే అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయటం జరిగింది ఆ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆ కోర్సు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అటు మెడికల్ ఎమర్జెన్సీలో కానీ లేదంటే ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా కానీ లేదంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ అండ్ వీటితో పాటు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఏం చేయొచ్చు అనే ఐడియాస్ కోసం అయినా సరే అండ్ ఏదైనా సరే ఖాళీగా ఉండకుండా కొత్తగా ఏదైనా చేయాలి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో దయచేసి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాగరాజు గారు అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ